వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరు బాగున్నారండి, నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చూద్దాము. ఇది ఫలోడా అండి. ఇది మరి పిస్తా మరియు ఇలాచి ఫ్లేవర్తో రెడీ చేసిన ఫలోడా ఇది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ ఆ బౌల్లో పోసుకోవాలండి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనకి సూపర్ మార్కెట్స్లో కానీ మాల్స్లో కానీ మనకి ఇలాగా ఫలోడా ఇన్స్టెంట్ మిక్స్చర్ అనేది మనకి అమ్ముతారు, అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అన్ని షాప్స్లో. ఇలాచి ఫ్లేవర్ పిస్తా ఫ్లేవర్తో ఉండేది, 200 grams అన్నమాట ఇది. ఇది ఇన్స్టెంట్ ఫలోడా మిక్చర్ అండి. అది ఒక ప్యాకెట్, 200 grams ప్యాకెట్ తీసుకున్నాను. దానికి మనం 1/2 liter మిల్క్ ఈ వాటర్లో యాడ్ చేయాలన్నమాట, అంటే చిక్కటి పాలు యాడ్ చేయాలి. మనం ఫస్ట్ వాటర్ పోసుకున్నాము, ఆ వాటర్కి 1/2 liter మిల్క్ యాడ్ చేశానండి. అవి కొంచెం హీట్ ఎక్కేలోపు మనం ఈ కవర్ని కట్ చేసేద్దాం. ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి అందులో యాడ్ చేసేద్దామండి. ఇది చక్కగా కట్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా, ఈ ఫలోడా మిక్సర్ అంతా కూడా ఈ పాలల్లో వేసేయాలి. పాలు కొంచెం వేడెక్కిన తర్వాత వేయాలండి. ఇప్పుడు చక్కగా మనం ఇదంతా కలపెట్టాలి. ఉండలు ఎక్కడా లేకుండా కలపెట్టాలి. ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, షుగర్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏది కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇందులో మనకి అన్నీ ఇందులోనే ఉంటాయి, సేమియా కానీ మరి సో ఇది సబ్జా గింజలు కానీ మరి షుగర్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఫ్లేవర్స్ ఇలాచి ఫ్లేవర్స్ కానీ మరి అన్నీ ఈ ఫలోడాకు కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇందులో ఉంటాయన్నమాట ఈ పౌడర్లో. ఇది కొంచెం ఒక 4-5 minutes ఉడికిన తర్వాత ఇట్లాగా చిక్కబడిపోతుంది. మనకి కొంచెం పాలు యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. జీడిపప్పులు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇది చిక్కబడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు కానీ చల్లారనివ్వాలండి. 5-10 నిమిషాలు చల్లారనివ్వాలి. కొంచెం సేపు ఒక 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాగా చల్లగా ఉంది కదా, మరి చాలా చల్లగా ఉందండి. టేస్టీ ఇలాచి ఫ్లేవర్తో పిస్తా ఫలోడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా చక్కగా ఇంక సర్వ్ చేసుకొని పిల్లవాళ్ళు పెద్దలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. మన దగ్గర టూటీ ఫ్రూటీ కనుక ఉంటే కనుక పైన మనం ఇట్లాగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి నా దగ్గర ఉన్నాయి, నేను వేస్తున్నాను, ఇది ఆప్షనే. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా క్విక్గా ఈజీగా ఫలోడా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. బయటైతే చాలా కాస్ట్ పెట్టి కొనాలి, ఇంట్లోనే రెడీ పిల్లలకి ఇవ్వండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి, అప్పుడే మన న్యూ రెసిపీస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.